చూడండి, క్రీస్తు సిలువ యాత్రలో కురేనీయుని పాత్ర అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. క్రీస్తు సిలువ యాత్రలో కురేనీయుని పాత్ర. ఎవరి కురేనీయుడు? ఏంటిని పాత్ర? ఏంటి ఇతని గొప్పతనం? ఎందుకు ఇతని గురించి మనం నేర్చుకోవాలి? మన జీవితాలకి ఇతని జీవితం ఎలా ఉపయోగపడుతుంది అని మనం కాస్త ఆలోచించగలిగితే, ఎవరంటే కురేనీయుడు? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డానికి గాను ఆ భారమైన ఆ సిలువను భుజం మీద పెట్టుకుని గొల్గొతా అనబడే ఆ పర్వతానికి సైనికుల ద్వారా చిత్రహింసలు అనుభవిస్తూ సాగిపోతున్న తరుణంలో ఆయన గాయాల పాలై ఒకచోట కుప్పగూలిపోతారు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఎక్కడ శిక్ష అమలు కాకుండానే చనిపోతాడేమో ఈయన, ఎందుకంటే శరీరంలో రక్తం అంత అప్పటికే వారి దెబ్బలకు బయటకు వచ్చేస్తుంది. అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టేశారు, చాలా ఒళ్ళంతా ఛిద్రం చేసేసారు. ఇక ఆయనకు ఓపిక లేదు. 150 కేజీల సిలువను ఆయన భుజం మీద పెట్టారు. ఆయన మోస్తున్నారు, ఇంకా త్వరగా మోయమని కొరడాలతో, ఆ కొరడాల చివర్ల గాజు పెంకులు వినపు కొండలు పెడుతుంటారట. అవి కొట్టగానే శరీరంలో దూరి లాగేటప్పుడు మాంసం కూడా బయటకు వచ్చేసింది. అంత భయంకరంగా ఆయన చిత్రహింసలు పెడుతుంటే ఆయన ఒక చోట కుప్పకూలిపోయారు. ఆయన అలా పడిపోయి ఎంత కుట్టినా లేవలేకపోతుంటే అప్పుడు సైనికులు ఆలోచించి, ఇప్పుడు ఈయన ఇక్కడే చచ్చిపోతే మరి శిక్ష అమలవుదు కదా అని ఆలోచించి ఎవరి చేతన్నా కొంచెం దూరం సిలువ మోయించాలనుకుంటున్నారు. అలాంటి తరుణంలో వీరి కంటికి కనబడిన వ్యక్తే కురేనీయుడైన సీమోను. ఆయన ఎందుకు వీరికి దొరికాడు మనం చూద్దాం. రండి, మత్తయి సువార్త 27:32 వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడ్డాడట. కనబడగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. చూసారా, ఈ కురేనీయుడైన సీమోను చేత యేసుక్రీస్తు వారి సిలువను మోయించడానికి సైనికులు అతను ఈడ్చుకొచ్చారు. ఆయన మానని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? మార్కు సువార్త 15:21 కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోతున్నాడు. పల్లెటూరు నుంచి వచ్చి పట్టణంలోనికి మరలా మార్గాన వెళ్ళిపోతున్నాడు. ఆయన సిలువను మోయిట్టుకు అతన్ని బలవంతం చేసిరి. అతడు అలక్షేంద్రునకును రూపునకు తండ్రి. ఈ బిడ్డలకు ఆయన తండ్రి. తర్వాత కాలంలో ఈ బిడ్డలు ఉన్నారు, వీరి తండ్రే ఈ కురేనీయుడైన సీమోను. ఈయన పల్లెటూరు నుంచి మరలా మార్గంగా వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆ వెళ్ళిపోతున్న ఆయన్ని పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు చెప్పండి? సిలువ మోయడానికి కదా. ఆ సిలువ ఎలా మోయడానికి అది చూద్దాం. లూకా సువార్త 23:23 26 వారాయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను ఒకని పట్టుకుని
యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఇక్కడ ఈ మూడు వచనాల్లో మత్తయిలో మార్కులో లూకాలో మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. మత్తయి సువార్తలో కనబడగా పట్టుకున్నారు. అసలు ఆయన ఎందుకు కనబడ్డాడు? ఆ మార్గంలో మార్కు గారు చెబుతున్నారు పల్లెటూరుకు వెళ్ళి వస్తున్నాడు, పల్లెటూరు నుంచి వస్తున్నాడు, మరలా ఆ మార్గంలో కనబడ్డాడు. లోక గారు చెబుతున్నారు సిలువ మోయడానికే అని మత్తయ్య గారు మార్కు గారు చెప్పిన లోక గారు యేసుక్రీస్తు వారి వెంట సిలువ మోయడానికట. చూసారా? అంటే యేసుక్రీస్తు వారు ముందు నడవాలి. ఆయన కొంచెం కృంగిపోయాడు, లేకపోతే ఆ భారానికి సొమసిల్లిపోయినట్టు అయిపోయాడు. ఆయన సరే ఆయన కాసేపు అలా పక్కన కూర్చోబెట్టి చేత మోయిద్దామని కాదు, ఆయన కనీసం ముందు నడవాలి. ఆయన నడిస్తేనే ఈయన మోయగలడు వెనకాల. ఆయన నడుస్తూ ఉండగా ఈయన చేత ఆ సిలువ మురానును కురేనుడైన సిమోను చేత మోయిస్తున్నారన్నమాట సైనికులు. కొంత దూరానికి మరలా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ సిలువను ఎత్తుకుంటారు, గొల్గొతా పర్వతానికి ఆయన తీసుకెళ్తారు. అయితే ఈ చిన్న విషయాన్ని దేవుడు మన హృదయాల్లో ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు అంటే ఇక్కడ రాయబడిన మాట యేసుక్రీస్తు వారి వెంట కురేనుడైన సిమోను సిలువను మోశాడు. ఇప్పుడు అసలు యేసుక్రీస్తు వారు సిలువ గురించి మాట్లాడేటప్పుడు ప్రతివాడు నాకు శిష్యుడు కాగోరిన ప్రతివాడు కూడా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెబుతున్నారు. కానీ ఈయన సిలువేయబడేటప్పుడు కురేనుడైన సిమోను ఆ సిలువను ఎత్తుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు కొన్ని మాటలు చూద్దాం రండి. లూకాసు వార్త 9:23 సమయభారాన్ని బట్టి డైరెక్ట్గా వాక్యం గురించి తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు. లూకాసు వార్త 9:23 మరి ఆయన అందరితో ఇట్లా ఎవడైనా నన్ను వెంబడింపగోరినడల. అంటే ఆయన వెనకాల ఎవరైనా రావాలనుకుంటే ఎలా రావాలో చెప్తున్నాడు. ఆయన తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఆ కురేనీడిన సిమోనుకి తెలీదు తను ఎందుకు లాక్కెళ్తున్నారు. ఆ సిలువ భుజం మీద పెట్టారు మోయమంటున్నారు. ఇప్పుడు కాదన్నా చంపుతారు, మోసినా ఏమో తన్నే సిలివేస్తారో తెలీదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఈ సిమోను యేసుక్రీస్తు వారి సిలువును మోస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువును ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అసలు మనల్నందరినీ సిలువ ఎత్తుకోమంటున్నారు. ఆయన వెంబడించాలి అంటే మన మన సిలువును ఎత్తుకుని ప్రతిదినము ఆయనను వెంబడించాలి అంటున్నారు. తన ప్రాణాన్ని రక్షించుకోగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏం ప్రయోజనం? నన్ను గూర్చి నా మాటలు గురించి సిగ్గుపడేవాడెవడో వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. చూసారా? ఆయన చెప్తున్న మాట ఏంటంటే నాకు శిష్యుడు కాగోరినవాడు, నన్ను వెంబడించాలనుకుంటున్నవాడు తన సిలువును ఎత్తుకుని ప్రతిదినం నన్ను వెంబడించాలి. అసలు అందరూ ఆయన అంగీకరించిన వారు అందరూ సిలువును ఎత్తుకుని ఆయన వెంబడించాలి. కానీ కురేనుడైన సిమోనుకి మహాభాగ్యం దక్కింది. ఒకవేళ అలా సిలువును ఎత్తుకుని ఆయన వెంబడించకపోతే ఏంటట? ఇదే లోక సువార్త 24:4 లోకసువార్త 14:27 అండి. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. అదండి, సిలువను మోసుకుని ఆయన వెంబడిస్తేనే క్రీస్తు వారికి మనం ఏమవుతాం? శిష్యులు అవుతాం, లేకపోతే కాము. ఏంట సిలువ? కురేనుడైన సిమోను క్రీస్తు వారి సిలువునే మోసాడు.
ఇప్పుడు మనం మోయాల్సిన సిలువ ఏంటి? అందుకే చాలామంది చెక్క సిలువలు మోస్తుంటారు రోడ్డు మీద. వాళ్ళకి ఎలా అర్థమైంది? అది మనకేదో అప్పగించారు ఆయన, దానిని సిలువ భారంగా అది ఆయన వెంట మనం మోస్తూ ప్రతిదినం కనపడాలి. ఆయన వెంట మనం అది మోస్తూనే కనపడాలి, ఖాళీ చేతులతో కనపడకూడదు. ఏం భారం ఇచ్చారు మనకి, ఆయన ఏం సెలవిస్తున్నారు అనే సంగతులు మనం ఆలోచించాలి. అయితే ప్రిమిన వరలరా, ఈ కురేనీడల సింహను గురించి మనం ఆలోచన చేస్తే, సిలువను కాస్త దూరం మోసినంత మాత్రాన అతని జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. అదేంటి అమ్మ వెళ్ళిపోతున్నారు అండి, బంటి భోజనం చేసి వెళ్తారండి. చూడండి అదేంటని మనం ఆలోచన చేస్తే, కురేనీడైన సిమోను సిలువను మోసాడా అంటే ఆయన పనిలో ఎవరైతే పాలి భాగస్థులు అవుతారో, మనం లేఖనం చదువుకున్నాం వారి పిల్ల పిల్ల తరమున నిలుచును అని, కీర్తన 103:18 కదా. అదే నెరవేరింది అతని జీవితంలో. కురేనీడైన సిమోను సిలువను మోసిన మాత్రాన దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అనుకోకుండా మోసాడు ఆయన, అనుకోకుండా మోసినంత మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని మనల్ని మరెంత జ్ఞాపకం చేసుకోవాలి? మరి ఇంకెంత జ్ఞాపకం చేసుకోవాలి? మనం దినదినము ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంట నడుస్తుంటే ఇంకా జ్ఞాపకం చేసుకుంటారు. మనకి ఇది అర్థం కావాలి. మరి కురేనీడైన సిమోను ఆయన ఎలా జ్ఞాపకం చేసుకున్నారంటే, వాళ్ళ తర్వాత తర్వాత ఆ కురేనీలందరికీ కూడా క్రీస్తు సువార్తలో భాగస్థులైపోయారు. వాళ్ళందరూ వాళ్లే బోధకులుగా ప్రకటించడం మొదలుపెట్టారు. చూసారా, ఎవరి పిల్లలు దీవించబడతారంటే క్రీస్తు కొరకు యథార్థంగా సిలువ భరించి దాన్ని మోసేవారి పిల్లలు దీవించబడతారు. అపోస్తలుల కార్యం మొదట్లో ఈ పిల్లలు ఎలా ఉండేవారు చూద్దాం. అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయము స్టెఫన్ గారు తర్కిస్తుంటాడు, అప్పుడు ఎవరు కూడా ఉన్నారు? అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము ఎందు వచ్చిందని చూద్దాం. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీలు అనబడిన సమాజంలోను, చూడండి, కురేనీల సమాజంలోను, అలెక్సాండ్రియల సమాజంలోను, కిలికే నుండి ఆసియ నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. చూడండి ఎవరెవరు వచ్చారట, కురేనీడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలెక్సాండ్రు, రూపు. ఇక్కడ అలెక్సాండ్రియులు అని కనబడుతున్నారు, ఆ సంతతికి చెందినవారు. అలాగే కురేనీయులు వీరు కూడా ఎవరితో తర్కించడానికి వచ్చారు, మీరు దేవుని కొరకు పాటుపడిన వారైతే మీ పిల్లలు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిద్దామన్నా సరే ఆయన జీవించనివ్వడు, పట్టుకుంటారు అని తెలుసా మీకు. వీళ్ళు స్టెఫన్ గారితో తర్కించడానికి వచ్చారట, వాదించడానికి వచ్చారట, ఆయనతో వాదించడానికి వచ్చారు వీళ్ళు. కానీ కొన్నాళ్ళ తర్వాత వీళ్ళలో బోధకులు తయారవుతారు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం చూద్దాం ప్రియమైన వారలారా. పంతొమ్మిది 20 వచనాలు చూద్దాం. స్టెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి, అంటే స్టెఫన్ గారిని చంపేశారు అప్పుడు తెలుసు మనకి, ఆ కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవ్వరికీ వాక్యం బోధింపక పెనేకే కుప్రా అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించారు. కుప్రియులలో కొందరు, చూడండి ఆ పదాన్ని చూడండి తర్వాత, కురేనీయులలో కొందరును వారిలో ఉండేది. ఎవరిలో? ప్రకటించేవారిలో. కుప్రీలు ప్రకటిస్తున్నారు, కురేనీయులు కూడా ఎలా మారిపోయారు? ఎలా వచ్చింది ఆశీర్వాదం? ఎలా వచ్చింది ఆశీర్వాదం? ఈరోజు దేవుడు తన సేవకుడిగా నన్ను నిలబెట్టుకున్నారు, నమ్మకమైన ఆయన సంఘాన్ని ప్రధాన కాపరిగా ఆయన వేపుతూనే ఆయన దగ్గర చిన్న కాపరిగా నాకు అప్పగించారు. ఇది ఊరికినే వచ్చిందా అంటే కాదు,
గతంలో నా తల్లి మన మధ్యన వచ్చారు, ఈ సంతోషం ఈ మాటలు వింటున్నారు. నా చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళ మధ్యాహ్నం మాటలు ఒక ఇంట్లో కూడుకున్నప్పుడు ఆ పాస్టర్ గారు మన వరకు కనిపించేవారు నాకు. ఈ మధ్య మధ్య కనిపించట్లేదు, ఏమేరు బాగా ముసలాయినా ఆ పళ్ళు ఉండేవి కాదు, చప్పదవళ్ళతో ఉండేవాడైనా. ఆయన వచ్చి ఏదో ఆయన తెలిసిన వాక్యం చెబుతున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి నమ్మకంగా ప్రతిరోజు వీరి కుటుంబంలో నుంచి బియ్యం తీసేవారు, వంట చేసే ముందు తీసి అది జాగ్రత్త చేసి ఆయనకి ఇచ్చేవారు. ఒక్కొక్కసారి మా అమ్మగారికి వెళ్ళడానికి వీలు పడేది కదా, ఎందుకంటే మా నాన్నగారు ఉండేవారు ఇంటి దగ్గర, కానీ బియ్యం పంపించేది. గిన్నెడు చన్నీళ్ళ ప్రతిఫలం కూడా పోగొట్టుకోవు అన్నాడు ఆయన కదండి. అది ఊరికనే పోద్ది అనుకున్నారా? ఒక యథార్థమైన సేవకునికి ఇచ్చిన ఆ చిన్న కానుక ఈరోజు తన కుటుంబంలో సేవకుని లేపింది. చూసారా? అంటే ఎప్పుడైతే మనము ఈ సిలువకు మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, లేదా భారాన్ని మనం ఎప్పుడైతే మోస్తూ ఆయన వెంట వెళుతుంటామో క్రీస్తు వారి వెంట, అది ఊరుకునే పోదు. ఆయన అన్నమాట, ఒక మాట, చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చూద్దాం ప్రియమైన వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియు శిష్యుడు అని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో. ఏమనటండి, ఈయన యేసుక్రీస్తు వారి శిష్యుడండి. ఈయన ఆయన నమ్ముకున్నాడండి, ఆయన గురించి ప్రకటించేవాడండి అని చెప్పి ఎవరైతే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో వాళ్ళు దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకొనరు అని నిశ్చయముగా మీతో. గిన్నెడు చన్నీళ్ళు కూడా ప్రతిఫలం పోగొట్టుకోరా? మీరు నాకు కూడా కానుకలు ఇస్తుంటారు కదండి. మీరు ఇవ్వకపోతే బాగోదని ఇస్తారా? మీరు అందరూ ఇస్తున్నారు కదా, మనం ఇవ్వకపోతే ఏమనుకుంటాడని ఇస్తారా? మరి ఎందుకు ఇస్తున్నారు మీరు? అక్కడ చూడండి, వాక్యం చూడండి, ఎందుకు ఇవ్వాలి మీరు కానుక? ఈరోజు నుంచి మీకు ఆ వాక్యంలో వ్రాయబడిన అభిప్రాయం లేకపోతే ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవ్వకూడదని ఎందుకు అంటున్నానంటే ప్రతిఫలం రాదు మీకు, నిజం. మరి వాక్యం ఎవరు? శిష్యుడు, బోధకుడు, ఆయన పరిచారకుడు అని ఎవరైతే, మీరు ప్రతిఫలం పొందుకోవడానికి మీరు ఇచ్చిన కానుక ఉపయోగపడుతుంది. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరు. అది పిల్ల పిల్ల తరంలో నిలిచిపోతుంది అంటున్నారు దావీదు గారు కీర్తనలో. చూసారా? కురేనీయుడు కొంచెం దూరం సిలువ మోయడం ఏంటి, కురేనీయులు అలక్షింద్రియులు దేవుని తెలుసుకోవటం ఏంటి, కురేనీయుల్లో బోధకులు తయారవడం ఏంటి అన్న మనం ఆలోచన మనకు తడుతుందంటారు ఇది. మీరు యథార్థమైన హృదయంతో దేవుని పని కొరకు ఏం చేసినా సరే అది మీ పిల్ల పిల్ల తరమున నిలిచిపోతుంది. అది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈ పాఠం ద్వారా. ద్వితీయోపదేశ కాలంలో మోషే గారు మరలి సంగతులను జ్ఞాపకం చేస్తూ దేవుడు తనకి ఏవైతే నేర్పారో చెబుతూ ఒక మాట అంటారు. 4వ అధ్యాయము 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ప్రియమైన వారు 4వ అధ్యాయం తీసుకుందాం. ముప్పై తొమ్మిది నుంచి చూద్దాం. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేను నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా ఎవరెవరికమ్మా నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞను నీవు. చూసారా? నీవు నీ తర్వాత నీ సంతానం ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? శిష్యుడని ఎవరైతే అతనికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తారో దాన్ని ప్రతిఫలం పోగొట్టుకున్నారు. ఇది కట్టడగా ఆజ్ఞగా
ఆయన చెప్పిన మాటలు ఏది జవదాటకుండా మీరు నివసిస్తూ ఆ ప్రకారం చేస్తే, మీరే కాదు మీ తర్వాత మీ సంతానపు వారు మేలును పొందినట్లుగా దీర్ఘాయుష్మంతులు అవుతారు. మనం చేసిన ఆ సహాయం వలన మన బిడ్డల ప్రాణాలు నిలుస్తున్నాయి. నా తల్లి చేసిన సహాయం వలన నా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను కాపాడారు. అది ఆమెకే బాగా తెలుసు. ఎవరు కాపాడారంటే అప్పటికి ఆమె ఇంకా దేవుడిని పూర్తిగా నమ్ముకోలేదు, నమ్ముకునే స్థితి కాదు, మా ఇంట్లో ఎవరికి తెలియదు. ఏసయ్య అంతే ఆమె ఆమెకు తెలిసిన దేవుడు. అంటే ఎవరికని మీరు సహాయం చేస్తున్నారో ఆ దేవుడు మీ బిడ్డలను విడిచిపెట్టరు. అంత కృపంది ప్రియమైన వాళ్ళరా, కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇవ్వకపోతే బోగదేమో ఏమని అనుకుంటారేమో, అందరు ఇచ్చి మనం ఇవ్వకపోతే అనుకుంటారు. ఏమీ లేదు, అసలు మీరు ఏమి ఇస్తారో కూడా నాకు తెలియదు. ఎప్పుడూ మీరు ఇచ్చిన కానుక నేను ఎప్పుడూ చేతిలో చూడలేదు కూడా. అది చూడండి, అది ఎలాంటి ప్రతిఫలాన్ని తీసుకొస్తుందో చూడండి. ఈరోజు ఇంచుమించు అందరి గృహాల్లో కూడా కూడికలు జరుగుతున్నాయి. మీరు ఎవరిని పిలుచుకున్నారో తెలుసా, మీ ఇంటికి దేవుణ్ణే. ఆయన ఊరికిని విడిచిపెడతారా? మీ వారిని విడిచిపెట్టరు. ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నారు. అదే ఇశ్రాయేల్ ప్రజలకి మోషే గారు నేర్పుతున్నారు. మనందరం నేర్చుకోవాల్సిన విషయం యేసుక్రీస్తు వారు కూడా మనకిది నేర్పుతున్నారు. ప్రేమైన వారు అయితే బైబిల్లో ఇంకా ఒక సందర్భాన్ని మనం పర్టికులర్గా చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దావీదు గారి జీవితంలో దావీదు గారు దేవునికి మందిరాన్ని కడదాం అనుకుంటారు. ఏమనుకుంటారమ్మా? ఆ మాట అనుకున్న తోడనే దేవుడు దావీదు గారితో మాట్లాడతారు. నాతన్ గారిని పంపించి, నాతన్ గారి దర్శనంలో దేవుడు గారు దేవుడు కనిపించి ఏమని చెప్పాలో ఆ విషయాలన్నీ కూడా నాతన్ గారికి చెప్తారు. నాతన్ గారు వచ్చి చెప్తారు ఏమని అంటే, నీ వద్దు, నీ కుమారుడు కడతాడు, కట్టాలన్న ఆలోచన ఎవరిది? క్షమించండి, కట్టాలన్న ఆలోచన ఎవరిది? దావీదు గారిది. అనుకున్నాడో లేదో మందిరం గురించి, ఆ ఆలోచన దేవునికి నచ్చి నీవు నా గురించి ఆలోచించావు కదా, సరే నీ కోరిక నెరవేరుస్తాను, నీ కుమారుని చేత కట్టించుకుంటానని చెప్పి ఆ తర్వాత ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఈ ఆలోచన ఆలోచించాడు, ఏదో మందిరానికి తనకు అందినంతలో సమకూర్చాడు. ఆలోచన రావటం, మందిరం కొరకు తనకు దేవుడిచ్చిన శక్తి కొలది సమకూర్చటం, ఇవన్నీ చూసిన దేవుడు ఏమన్నారో తెలుసా? చూద్దాం రండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము పదహారు 17-18-22 చదువుకుంటాం. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సంతానం కూడా చూడండి, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడైనా? దావీదు గారు ఏం కట్టాలనుకున్నారు, దేవుడు ఏం చేయాలనుకుంటున్నారు, సంతానం స్థిరపరచాలనుకుంటున్నారు. అంటే మన పిల్లలు ఎప్పుడు స్థిరమవుతారు చెప్పండి దేవుళ్ళో. కురేనిడని సీమోను సిలువ యాత్రలో చిన్న పాత్ర పోషించాడు. అతని తర్వాత అతని జనాంగంలో దేవుని కొరకు నిలబడే బోధకులు తయారయ్యారు. ఇప్పుడు దావీదు గారు దేవుని కొరకు మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నారు, నీ సంతానము, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసం నిత్యము స్థిరపరచబడును అనెను. తన కలిగిన దర్శనమంతటిని బట్టి మాటలు నిట్టు చొప్పున నాతను దావీదునకు వర్తమానం తెలియజెప్పాను. దావీదు గారు ఏం చేస్తారో చూడండి, ఈ మాట నీ సంతానాన్ని స్థిరపరుస్తానని దేవుడు ఎప్పుడైతే అన్నారో దావీదు గారు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేస్తాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది,
ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏం చెప్పుదును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసునకు నాకు దీనిని తెలియజేసేవి. కాబట్టి దేవా, యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము విని దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవ్వడును లేడు. దేనిని బట్టి? నేనే అల్పుడు అనుకున్నాను, నీవు నా సంతానం అంటున్నావు. నా కొరకు, నా నిమిత్తం నా సంతానాన్ని నీ సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నావు. నీవు ఇచ్చిన సింహాసనం మీద ప్రభువా, ఎంత కృపగలవాడవయ్యా. నేను ఇంకా మందిరం కడదామనుకున్నానయ్యా, దాని కొరకు ఏదో కాస్త సమకూర్చాను. అంతలోనే నీవు నా సంతానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎంత కృతజ్ఞత చూపించారో తెలిసిన దావీదు గారు. దేవుడు మనసు చూడండి. మీరు ఆయన మందిరం కొరకు, ఆయన పని కొరకు మీరు ఏదైనా ఆలోచన చేసినట్లయితే తప్పక అది మీ పిల్ల పిల్ల తరంలో నిలుస్తుంది. మీరు ఇప్పటికే దేవుని మందిరం కొరకు మీరు అందరి చేతులు చాచిన వారే, అది ఊరికనే పోదు ప్రతిఫలం. తప్పక మీ పిల్లలకు అది నిలిచి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతిదినము ఆయన విషయంలో ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి, ఆయన వెంబడించాలి. అంటే ఏ దినము కూడా మీరు వెనక్కి తిరిగిపోవడానికి వీల్లేదు, అప్పుడు ఈ వాగ్దానం నిలిచి ఉంటుంది. అయితే దావీదు గారు తర్వాత, మరి దావీదు గారిలాగే అందరూ బ్రతకాలి కదా. సొలొమోను గారు అలానే బ్రతికి చివరిలో తప్పిపోయారు. అప్పుడు దేవుడు ఈ రాజ్య సింహాసనాన్ని దావీదు గారు తరం తర్వాత తరాలకు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు తీసేద్దాం అనుకున్నారు, అయినప్పటికీ కూడా దావీదు గారు గుర్తు వస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆయన దేవునికి మందిరం విషయంలో ఆలోచన చేసి సమస్తాన్ని అర్పించిన వాడు ఆయన. అందుకు గుర్తొచ్చి ఏం చేస్తున్నారు అది చూద్దారండి. రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతును సీదోనీల దేవతకు, కెమోషను మోయాబీల దేవతకు, మిల్కోమను అమోనీయుల దేవతకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడువకయునున్నారు గనుక. అంటే ఈ విధంగా ప్రజలు తప్పిపోవడానికి కారణం ఎవరన్నమాట? చెప్పండి, ప్రజలు తప్పిపోవడానికి కారణం ఎవరు? సొలొమోను గారే. అందుకని ఏం చెప్తున్నారో చూడండి. జనులు నన్ను విడిచిపెట్టి ఈ విధంగా చెడిపోతున్నారు. సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకి, నేను ఏర్పరిచిన మార్గంలో నడువుకి ఉన్నారు గనుక. సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదనని అహియా ప్రవక్త యెరుబాము అనే సొలొమోను సేవకునితో చెబుతున్న మాటలు ఇవి. 12 గోత్రాలు కదా 10 ఇస్తానంటున్నారేంటి? ఎందుకు ఆలోచన చేద్దాం, చూద్దాం తర్వాత మాట. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేం పట్టణమును కోరుకుని నందునను ఇశ్రాయేలు గోత్రంలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిస్తాను, దావీదు గారికి ఒక గోత్రాన్ని ఉండనిస్తాను, రాజ్యం వాని చేతిలో నుండి బొత్తుగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడు దావీదు నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలను ఆచరించను గనుక. చూడండి, దావీదు నా ఆజ్ఞలు అనుసరించి నా కట్టడలను ఆచరించను గనుక
దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. చూసారా? అయితే అతని కుమారుని చేతిలో రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రాలను ఇస్తాను, నా నామమును అక్కడ ఉంచటకు నేను కోరుకుని పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇస్తాను. ఏమంటే మొత్తం తీసేయాలి కదా, మొత్తం 12 గోత్రాలను ఇచ్చేయాలి కదా, కానీ 10 గోత్రాలనే యెరూబాముకి ఇచ్చి 2 గోత్రాలను సొలొమోను కుమారుడైన రెహబాముకి ఎందుకు ఇస్తున్నారు దేవుడు అంటే దావీదు గారి నిమిత్తము. దావీదు గారు ఏం చేశారని, ఏం చేశారంటే దేవుని ఆజ్ఞలను అనుసరించారు, ఆయన కట్టడలను ఆచరించారు. అందులో భాగంగానే ఆయన మందిరాల గురించి ఆలోచన చేశారు. మందిరపు ఆలోచన ఎవరిదో తెలుసు, అసలు దావీదు గారిది. దాని కొరకు ఆయన ఎంతో ప్రయాసపడి కానుకలు సమర్పించారు. అందుని గురించి జ్ఞాపకం చేసుకుని దావీదు గారిని పిల్ల పిల్ల తరమునా ఎప్పటి వరకు నిలబెట్టారో తెలుసా మీకు? దావీదు కుమారుడగు మత్తయి సువార్త 1:1 చూడకుండా ఎవరు చెప్తారు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు ఎవరటండి దావీదు కుమారుడు? యేసుక్రీస్తు వారి వరకు ఆ రాచరికనలు నిలబెడుతూ వచ్చారు ఆయన. దావీదు గారిని జ్ఞాపకం చేసుకున్నారు, పిల్ల పిల్ల తరమున దాన్ని దీవెనగా ఇచ్చారు. ఇది మనం కురేనీయుడైన సీమోను నుంచి నేర్చుకుంటున్న పాఠం. కురేనీయుడైన సీమోను సిలువను మోసాడు, ఆ తర్వాత అతని వంశంలో ఉన్నవారు సువార్తికులైపోయారు, బోధకులైపోయారు. దావీదు గారు మందిరం గురించి ఆలోచించారు, తర్వాత అతని కుమారులు సింహాసనాన్ని అధిరోహించారు. మరి మనం ఏం చేయగలుగుతున్నాం ఈరోజు? యేసుక్రీస్తు వారు అంటారు, ప్రతిదినము నీ సిలువును ఎత్తుకుని నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలి. మీరు సిలువును ఎత్తుకుంటున్నారు సరే, ఆయన వెంబడించటం లేదు. లేకపోతే ఆయన వెంబడిస్తున్నారు సరే, సిలువును ఎత్తుకోవట్లేదు. రెండిటిలో ఒకటే జరుగుతుంది మనకి. ఈ రెండు మన జీవితంలో జరిగిన రోజునాడు ఆశీర్వాదం మన పిల్ల పిల్ల తరమున నిలిచిపోతుంది. చూడండి దావీదు గారు చెప్పిన మాట, కీర్తన గ్రంథం 103:17 మళ్ళీ చదువుకుందాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. కృప యుగ యుగములు నిలుచును, నీతి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించాలి. ఆయన ఏం చెబుతున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు? నీ సిలువును ఎత్తుకుని నీవు నన్ను వెంబడించు. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం మనం? ఇప్పుడు ఆయన మనకు అప్పగించిన బాధ్యత సువార్త కాడి ఎంతమంది ఎత్తుకోగలం? ఇందాక చిన్న బిడ్డ ఆత్మ ప్రేరణతో ప్రార్థన చేశాడు, చాలా అద్భుతంగా నడిపింపు చాలా బాగుంది ఈరోజు ప్రార్థనలు అందరికీ కూడా. ఇంకా 3 రోజులు 8 రోజులు ఖాళీలు ఉన్నాయి మాకు. ఆ ఖాళీలు కూడా మీ బిడ్డల హృదయాలను తెరిచి వారి ఇంటి దగ్గర పెట్టడానికి, ఆ చుట్టుపక్కల వారికి సువార్తను వినిపించడానికి సహాయం చేయమని. ఇది సిలువ భారాన్ని మోయటం. ప్రతిరోజు అందరూ అంటున్నారు ఇప్పటికే, అందరూనేమో వారానికి ఒకసారి వెళ్తున్నారు, మీరు ప్రతిరోజు వెళ్ళిపోతున్నారు వాక్యానికని. వాక్యమే చెబుతుంది ప్రతిరోజు సిలువను మోయమని, ఆయన వెంబడించమని. ప్రతిరోజు ఆయన బయట వాళ్ళు బాగానే అంటున్నారు, ఇంకా మనం 2 రోజులు కదలటం లేదు, ఇంకా 3 రోజులు గ్యాప్ ఉండిపోయింది. దేవుడు మీ హృదయాల్లో ఎవరి హృదయాన్ని రేపి మన మిగతా రోజుల్లో కూడా ఈ సువార్త కార్యాన్ని ఎవరి గృహాల్లో జరిగిస్తారో. ఎందుకంటే ఈ పరిచర్య సాగుతుండాల్సిందే. అనేక ఆత్మలు దేవుళ్ళనికి వచ్చేంతవరకు ఈ కాడి మనం మొయ్యాల్సిందే. తర్వాత అనేకులకి ఇది ఆశీర్వాదం కావాలి. మీ ఇంటి వద్ద వాక్యాన్ని విని ఎవరైతే దేవుళ్ళనికి వస్తారో వారి ఆత్మను రక్షణలోనికి నడిపించిన వారు మీరు అవుతారన్నమాట. అంటే వారు మీ ఖాతాలో పడిపోతారు, మీ పిల్ల పిల్ల తరమున మీకు దీవెన నిలుస్తుంది. ప్రయాసపడదాం, సువార్త కార్యాన్ని ముందుకు నడిపిద్దాం. దీనిలో మనం ఏం ధనవంతులం కాదు, చాలీ చాలని జీవితాలే జీవిస్తున్నాం. అయినప్పటికీ కూడా మనబోటి వారే సువార్తను ముందుకు తీసుకెళ్లిన వారు, దేవుని కొరకు యథార్థంగా బ్రతికిన వారు. ఆయన సువార్త కాడిని భుజాల మీద మోద్దాం, ఆయన కొరకు నిరంతరం జీవిద్దాం. అట్టి కృపాభాగ్యమును
కురేనుడైన సిమోను ఆయన సంతతికి అనుగ్రహించినట్టుగా, సిమోను జ్ఞాపకం చేసుకునే సంతతికి దేవుడు అనుగ్రహించినట్టుగా, మనకును అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేస్తారండి.